సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. ఒక రోజున ఎందుకండి అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి, ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించాడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవ్వడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే ఆయన ఒక రోజు చెప్పలేనిది, రెండో రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా, జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే బుద్ధుస్వామి దీక్షితర్ వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మతాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తింపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది, అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు, కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు, మీరు బెంగపెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితర్ వారు. ఏనుగు గొలుసులు తింపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షీపరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే, పశుపాశ విమోచని కామాక్షి అని అడిగారు చివరి కోరిక. అమ్మా ఇక పశువుగా నాకు కర్మపాశములతో ఉంచద్దు, ఈ పాశములు తింపి నన్ను పశుపతి ఎందు కలుపు అని అడిగారు. శిష్యులందరూ చూస్తున్నారు కూర్చుని. ఆయన కీర్తన పాడుతుండగా వీణ మీద ఒరిగిపోయారు, ఆయన గుండెల్లోంచి జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందుకే నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను, ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. సాధారణంగా మీకు మహాత్ములైన వారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపోతారు, విదేహముక్తి అంటారు, అంటే తాను సాక్షిగా ఉండి శరీరాన్ని పడగొట్టేస్తారు. మహాత్ములు పరమ ఏకాంతంగా శరీరాలు విడిచిపెడతారు. వివేకానందుడు పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు. ఎందుకు గీశారు? ఏదో శుభకార్యంలా ఉందనుకున్నారు. ఆయన ఏ ముహూర్తానికి గీత గీశారో ఆ ముహూర్తంలో శరీరం విడిచిపెట్టేశారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు, శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెళుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అనే పిలిచేవారు, సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు, అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు. పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకుని నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరి కీర్తన చేసినప్పుడు పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తే వీణ మీద ఉరిగిపోయారు. ఆయనలోంచి జ్యోతి పైకొచ్చి ప్రయాణం చేసి పూజామందిరంలో ఉన్న కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. ఆయన అగ్నిస్వరూపి, పావకి అని పేరు. పరమశివుడు అగ్నిస్వరూపంగా ఉండగా ఆయన నుండి తేజస్సు వెలువరింపబడి ఆవిర్భవించాడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తేమిటంటే అది ఎవరికి? మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తేమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయమయ్యేటటువంటి రూపంతో ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి.
మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకు వస్తే లోకములకు మొదటి గురు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలన చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటాడు. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు, అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే, అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన మోక్షప్రదాత అన్నమాట. ఆయన్ని చిన్నబుచ్చడం, అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు, సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు. శూరపద్మాదుల్ని సంహరించలా, అవన్నీ పెద్ద విశేషాలు కావు ఆయనకి. జ్ఞానం ఇచ్చేవాడికి రాక్షస సంహారం పెద్ద లెక్క కాదండి, వాటి గురించి చాలా తక్కువ, దాని గురించి చెప్పక్కర్లేదు అసలు. కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యులు వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? నమఃకపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుడ్డుతో రావడం ఎందుకు? సన్యాసిగా త్యక్వామౌ నమ్మట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మం మనకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవదు, మీరు చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పనిది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు, అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు, అది వేద ధర్మం. ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.